చూపే బంగారమైన పాడు. అమ్మో స్టెప్ కూడా కొమ్మ ఉయ్యాలా. కోమరం భీముడు కూడా వచ్చింది. ఏంటి కమ్మన్ కమ్మన్ ఏం పాటది? తెలుగు సాంగ్. తెలుగు సాంగ్? ఎలాగా? తెలుగు సాంగ్. బాయ్ చెప్పి అందరికి. బాయ్. సబ్స్క్రైబ్ చెయ్యండి. ఓ జాంపల్ అబ్బాయి, ఎంత జాంప్ అండు? 10 రూపాయలకి ఇవ్వా. 10 రూపాయలకి ఇవ్వయ్యా. హాయ్ అండి, ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్లో మేమైతే మొబైల్ అయితే బుక్ చేసామండి. మా హస్బెండ్ అయితే మొబైల్ రిపేర్ వచ్చింది, ఒకసారి చూద్దామనేసి వివో ఇదిగోండి Y21 అనే మొబైలు బుక్ చేసాము. ఇది ఒకవేళ బాగుంటే ఇది ఉంచుతాము, లేకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కదా, అందులో ఇచ్చేసి నార్మల్ వేరే బయట అయినా తీసుకుంటామండి. అందుకే చూసాము. ఛార్జింగ్ అయితే పెట్టామండి, చాలా టైం పెట్టాము, ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచాము. అయితే ఏం పర్లేదు, సెల్ అయితే వేడెక్కలేదండి, బాగానే ఉంది. దీనికి అదే మనకు తెలుసు కదా, ఎప్పుడైనా బుక్ చేస్తే ఛార్జరు, దాంతోపాటు వెనక ఒక కవరు ఇవన్నీ ఇస్తారు కదా. హెడ్సెట్ ఇంతకుముందు కొన్ని సెల్లకైతే చెవులో పెడతారు కదా హెడ్సెట్, అవి ఇస్తారండి. దీనికి ఎందుకు అవేమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కొత్త మొబైల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే కొన్నిసార్లు వేడైపోవడమో పేడిపోవడము ఇలాంటివి అవుతాయి కదా. కొంచెం తీసుకున్నప్పుడే మంచి కంపెనీ అయినా ఏవో తీసుకుంటే మంచిది. ఈ సెల్ మొత్తం కాస్ట్ వచ్చేసి 12,175 రూపాయలు అయిందండి. ఇదిగోండి, ఇది సెల్ రేట్ అండి, ఆన్లైన్లోనే వచ్చింది. ఇది మొబైల్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. మొత్తానికైతే మొబైల్ అయితే మాకు నచ్చిందండి, బాగానే ఉంది. మరి ఇంకా సిమ్ కార్డు అవన్నీ ఇంకేస్తే తెలుస్తుంది, మేమైతే అవి ఏమి వేయలేదు. ఇంకా ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్ళి ఈ చేప తీసుకున్నామండి. ఇది చూడండి ఎంత పెద్ద చేప, దీని మీద అయితే ఇంచుమించు 6 వరకు పడుకోవచ్చండి, 6-7 అయినా సరిపోతారు, అంత పెద్ద చేప అండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాము. దీని రేట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడే ఉంది చూసి 749 రూపాయలు అండి, అంటే 750 రూపాయలు. ఏదైనా ఫంక్షన్స్ అయినా ఎవరికైనా బర్త్డే పార్టీ అలాంటప్పుడు ఇంత మీద పిల్లలందరూ కూర్చోడానికి అయితే బాగుంటుంది కదా అనే విధంగా మేము తీసుకున్నామండి. చేప అయితే చాలా పెద్దగా ఉంది, మాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాము. ఇవైతే ఇవ్వండి బెడ్షీట్లు, అవి కూడా డీమార్ట్లోనే తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసి 500 అండి. ఈ రెడ్ కలర్కి వచ్చింది కదా, ఇవైతే పిల్లో కవర్స్కి వచ్చాయి. ఆ మిగతాదంతా బెడ్షీట్లోకి వచ్చిందండి. ఇవి అయితే తీసుకున్నాము, 2 తీసుకున్నామండి. కాటన్ అనుకొని తీసుకున్నాం కానీ కొంచెం దీనిలో పాలిస్టర్ మిక్స్ ఉందండి, కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు. ఇది ఈ 2 తీసుకున్నామండి. మా ఆయనకైతే నచ్చలేదు, అంటే మెత్తగా లేవు, ఇవి వేసుకున్నా సరే కింద చెమట పట్టినా సరే పేల్చవు, బరబరలు ఆడుతాయి కదా, వద్దు అన్నారు. నేనైతే డోర్ కర్టన్స్ అయినా కుట్టిద్దామేమో అని చూస్తున్నాను. అయితే డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఇది కందిపప్పు, డీమార్ట్లో అయితే ఇదైతే కందిపప్పు అండి. చెప్పాను ఒక బ్యాగ్ మేము తెచ్చినప్పుడే ఒక ఇది ఉంటుంది కదండి పార్సల్ది, అది ఉంచుకున్నాం మేము పార్సల్ చేసినప్పుడే, అందులో అన్ని స్టోరేజ్ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటానండి. ఇది కందిపప్పు అండి, ఇది చూడండి, ఇది కూడా కందిపప్పు, అది 2.5 కిలో, ఇది 2.5 కిలో, 5 కిలోస్. ఇది సింథాల్ సోప్స్ అండి. నెక్స్ట్ ఇవి పినాయిల్స్ ఉంటాయి కదా అవండి. ఇది పెసరపప్పు అండి, పెసరపప్పు డీమార్ట్కి అయితే వెళ్ళాం ఈరోజు. ఇది టీ పౌడర్, చక్కెర గోల్డ్, ఇవి పెసరండి, మొలకెత్తినవి తినడానికి పెసరట్లు వేసుకోవడానికి బాగుంటాయి కదా అందుకని. ఇవైతే ఫార్చ్యూన్ ఆయిల్ అండి, ఆయిల్. ఇది విమ్ సోప్స్,
ఇవైతే ఇప్పి ఒక ప్యాకెట్స్. ఇవి డేట్స్ అండి. ఇవేమో సర్ఫ్ సోప్స్. ఇది వచ్చేసి షుగరు. ఇదే మనం తోముకుంటాం కదా పీచు, అదండి ఇది. ఇది వచ్చేసి చిప్స్, అప్పడాలు లాంటి పాపడ్స్ లాంటివి. ఇవైతే అప్పడాల ప్యాకెట్లు. ఇదైతే సర్ఫ్ ప్యాకెట్లు. ఇదేమో చూడండి ఎంత పెద్దదో, గోధుమ పిండి ప్యాకెట్ అండి. ఇవన్నీ అయితే మేము ఇప్పుడే వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము. ఇది కూడా మసాలా మ్యాగీ అంట, వెరైటీ ఉంటుందని ఒకసారి తెచ్చుకొని ట్రై చేద్దామని. మంచూరియన్ అంట పేరు కంపెనీ. ఇవేనండి ఈరోజు నేను తెచ్చింది. ఇలాంటి బాక్స్ ఉంటుందండి, ఇందులో అయితే మేము వేసుకున్నాను మొత్తం ఐటమ్స్ అన్నీ. ఏమైనా కావాలంటే తీసి డబ్బాల్లోకి తీసుకుంటాను కొంచెం వేసి.